हेलो हाय नमस्ते वेलकम टू जीएनएन टीवी नेनु मी जर्नलिस्ट राजु नरेंद्र मोदी गारु ఒక కొత్త పిలుపునిచ్చారు అది స్వదేశీ వస్తువులను వాడితే మన జీడిపి రేట్ అనేది పెరుగుతుంది అలాగే మన భారతదేశంలో ఎకనామీ కూడా పెరుగుతుంది అండ్ చాలామందికి కూడా జాబులు వస్తాయని చెప్పేసి కూడా అన్నారు అసలు జీడిపి రేట్ అంటే ఏందంటే మన దేశం మొత్తంలో సంవత్సరం ఎంత అయితే వస్తువులపైన వస్తుందో ఆదాయం దాన్ని జీడిపి రేట్గా మనం పరిగణిస్తాం ఈ జీడిపి రేట్ ఎప్పుడైతే హై అవుతుందో ప్రపంచ దేశంలోకెల్లా మనం అభివృద్ధి చెందిన దేశంగా కూడా భారతదేశాన్ని పేర్కొనవచ్చు ముందే కరోనా మహమ్మారి వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయో ఎంతమందికి పోతాయో తెలియదు అలాగే ప్రపంచ దేశాలు సైతం వేరే దేశం వాళ్ళని ఆహ్వానిస్తారో లేదో కూడా ఇప్పటికైతే మనకు క్లారిటీ అనేది రాలేదు ఎందుకంటే ప్రతి దేశం వాళ్ళు కూడా దీని నుంచి చాలా సఫర్ అవుతున్నారు సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన దేశంలో ఈ జీడిపి రేట్ కనుక మనం పెంచుకున్నట్లయితే అలాగే మన వస్తువులు స్వదేశీ వస్తువులు మన దేశంలో తయారైన వస్తువులని మనం వాడినట్టయితే ఆటోమేటిక్గా ఎంతోమందికి ఉపాధి అనేది కల్పించవచ్చు అలాగే మన ఎకనామీ కూడా బాగుపడుతుంది మన పైసలు అనేది మన వద్దనే ఉంటాయి కాబట్టి దానివల్ల ఆటోమేటిక్గా ఇప్పటి వరకు అయితే మనం ఎంతైతే లాస్ అయినామో కొంతవరకైనా దాన్ని మనం కవర్ చేయొచ్చు అది మెయిన్ ఉద్దేశం నరేంద్ర మోదీ గారు చెప్పింది ఇప్పటి వరకు చాలాసార్లు అంటే స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పేసి మనం అంటూనే ఉన్నాం కాకపోతే బ్రాండ్ అనుకుంటే మనం పోతూనే ఉన్నాం దానివల్ల మన దేశంలో ఏమంటారు ఎకనామీ తగ్గడం కానీ అలాగే నిరుద్యోగ వ్యవస్థ ఏర్పడడం కానీ మన దేశంలో ఉన్న యువత పక్క దేశంలోకి వెళ్ళి వర్క్ చేయడం కానీ ఇట్లాంటివి ఎన్నో సమస్యలు అనేది మనం చూస్తూనే ఉన్నాం సో అసలు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ మన దేశంలో 100 రూపాయల ప్రోడక్ట్ కనుక మనం ఇక్కడనే చేసి సంవత్సరం వరకు అది మన దేశంలో ఉన్నట్టయితే 100 రూపాయలు అనేది మన దేశంలోనే ఉంటుంది ఎగ్జాంపుల్ వేరే దేశం నుంచి ఒక కారు కొన్నామనుకోండి ఆ కారు వాల్యూ 50,000 అనుకోండి సో ఆ 50,000 అనేది మనం ఇక్కడ కొన్నా కూడా ఆ 50,000 ఇన్కమ్ అనేది పక్క దేశంలోకి వెళ్తుంది సో ఆ దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతుంది ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉంది అది మన స్వదేశీ వస్తువు మన దేశంలో తయారయ్యే వస్తువు మన దేశం వాళ్ళది లెక్స్ సబ్బు ఉంది అది వేరే దేశం వస్తువు సో మన దేశంలో ఇప్పుడు సంతూర్ సబ్బు 10 రూపాయలు కొన్నాం అనుకోండి ఆ 10 రూపాయలు మన దేశంలో ఉంటుంది అదే లెక్స్ సబ్బు 10 రూపాయలు కొన్న 5 రూపాయలకు కొన్న 5 రూపాయలు అనేది మనం ఆటోమేటిక్గా వేరే దేశాన్ని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ దీనివల్ల ఇంకోటి ఏంటంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ ఉంది యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఈ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తోటి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ మేక్ ఇన్ ఇండియా కనుక సక్సెస్ఫుల్ అయితే చాలా వరకు మనకు బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇంకోటి 20 లక్షల కోట్లు కూడా నరేంద్ర మోదీ గారు మొన్న లాక్డౌన్ 4.0 సందర్భంగా చెప్పడం అనేది జరిగింది అలాగే దేశంలో కూడా ఈ 20 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి అన్నారు 20 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు రావు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అండ్ చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ప్రోత్సహించే విధంగా అలాగే పిఎఫ్లు ఇవన్నీ ఏంటంటే ఈ ఎంత ప్రోత్సహిస్తే అంత చిన్న చిన్న కంపెనీలు మన దగ్గర ఉంటుంది అలాగే పారిశ్రామికవేత్తగా మన దేశం నుంచి ఎదుగుతారు ఇప్పుడు జియో సిమ్లు మనం అందరం వాడుతున్నాం సో జియోలో కూడా 10% మన ఫేస్బుక్ పెట్టడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే 90% మన దేశంలో ఉంటుంది 10% అనేది ఏమంటారు ఫేస్బుక్ దానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కటి ఇది కనుక దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తే స్వదేశీ వస్తువులను కనుక మనం వాడినట్టయితే మన ఇన్కమ్ని మనం సంపాదించుకున్నట్టయితే మన ఉద్యోగాలు మనకే వస్తాయి అండ్ ఆర్థిక వ్యవస్థ పోతుంది స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి జీడిపి రేట్లు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మనము ఊకే బాధపడే కన్నా అలాగే మన దగ్గర ఉన్న యువత తెలివితేటలను పక్క దేశంలో పెడుతున్నారు అని చెప్పేసి ఊకే విమర్శించే కన్నా సో స్వదేశీ వస్తువులను వాడడం వల్ల మనకి ఎకనామీ పరంగా డెవలప్ అవుతుంది భారతదేశం అలాగే ఉద్యోగాల పరంగా డెవలప్ అవుతుంది అండ్ మన ఎప్పుడైతే మనం ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశాన్ని పేర్కొన్నాం అభివృద్ధి చెందిన దేశం లిస్టులో కూడా మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం సో ప్రతి ఒక్కరూ అది ఫాలో అయితే మన ఎకనామీ అనేది మన జీడిపి అనేది మన స్టాక్ మార్కెట్లు అనేది ఇవన్నీ మనం భద్రపరుచుకున్నట్టయితే ముందే కరోనా వల్ల చాలా వరకు ఆర్థిక వ్యవస్థ కుళ్ళబడిపోయింది మన దేశమే కాదు ప్రపంచ దేశాలు సైతం అదే కోవలో వెళ్తుంది సో ఇప్పటికైనా మేల్కొని స్వదేశీ వస్తువులను కనుక మనం వాడితే ఇది మన లోకల్ అనేది ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు అన్నారో అది ఒక మంచి నినాదంగా తీసుకొని ఫాలో అవుతే దాన్ని మించిన వేరే మార్గం లేదు అని చెప్పేసి కూడా విశ్లేషకుల యొక్క అభిప్రాయం సో చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ హాయ్ దిస్ ఇస్ సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్